ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజంపేట్ పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుడిగా మన విద్యావంతులు మన్సూర్ అలీ గారికి మైనార్టీ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది రాజంపేట్ పార్లమెంట్కి. అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఇంకొక చాలామందికి రాయచోటి టౌన్ ప్రెసిడెంట్ కూడా ఒకటి వేయబోతున్నాం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వేయబోతున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఇవన్నీ పోస్టులు ఇస్తూ ఎవరైతే అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారో వాళ్లకు గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గుర్తించి వాళ్లకు పదవులు కేటాయించి నిరంతరం వాళ్ళ పార్టీ కోసం పనిచేయడానికి ఒక తోడ్పాటు అయ్యేటట్టుగా పార్టీలో ఆలోచన చేయడం జరిగింది. తప్పకుండా మన్సూర్ అలీ గారు చాలా బాధ్యతగా మైనార్టీ సంక్షేమం కోసం ఈరోజు మైనార్టీల గురించి చెప్పాలంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఒక ఎట్లా ఉందంటే చూసేదానికి ఒక పెద్ద ఏనుగులాగా ఉంది. అది ఏనుగు మాత్రం ఏమి తోలుబొమ్మ ఏనుగు, ఆ ఏనుగులో ఏమాత్రం జీవం లేదు. ఆ విధంగా మైనార్టీ చెప్పడానికి చాలా పెద్ద పదవులు ఉన్నాయి, ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది, మైనార్టీలు జరిగింది ఏమంటే మొత్తం జీరో. నిన్న పొలంనేరులో చూడండి, ఒక మైనార్టీ పాపకు ఏమి వైఎస్ఆర్సీపీ నాయకుడు తన బిడ్డ చదువుకోవాలని చెప్పి తన బిడ్డ విద్యావంతులు కావాలా, ఈ మైనార్టీ పాప ఎట్టి పరిస్థితిలో ఏమి ఫస్ట్ స్టేజ్లో రాకూడదని చెప్పి ఒక ఆలోచన పెట్టుకొని తక్షణం ఏమి ఆ పాపకు ఏమి చాలా మనోవేదన చేసి ఆ పాపకు చాలా బాధ పెట్టి ఆ పాప ఈరోజు ఉరి వేసుకొని చనిపోవడానికి కారకులైన మైనార్టీ నాయకులకు అరెస్ట్ చేయకుండా అతని పైన ఎఫ్ఐఆర్ పెట్టకుండా టీచర్ పైన ఎఫ్ఐఆర్ పెడతారు. ఈ విధంగా ఉంది ఈ మైనార్టీ సంక్షేమం ఈ రాష్ట్రంలో. ఇంకా అది అక్కడి నుంచి వస్తే మొన్ననే మీకు సబ్ప్లాన్ కేటాయించారు. సబ్ప్లాన్లో ఏముందంటే ఏ ఒక మా కాలంలో ఒక మాట చెప్పేవాళ్ళు, ఏ మినిస్టర్ వితౌట్ ఏ పోర్ట్ఫోలియో అని చెప్పి. ఆ విధంగా ఇక్కడ ఏముందంటే ఏ మినిస్టర్ వితౌట్ ఏ బడ్జెట్. ఇక్కడ ఏం మైనార్టీ బడ్జెట్ ఏం లేదు. రాష్ట్రంలో ఎక్కడ పోతే కూడా మైనార్టీలకు సంబంధించిన వర్క్ ప్రాపర్టీలు వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో నా దగ్గర మొత్తం ఒక చిట్టా ఉంది ఏ జిల్లాలో కూడా. అక్కడ వాళ్ళ చేతుల్లో మిగిలిపోతే వబ్బోడు ఇన్స్పెక్టర్లు తినేస్తున్నారు. వబ్బోడు ఇన్స్పెక్టర్లు తినేస్తే వబ్బోడు ఇన్స్పెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలు కలిసిందే కొన్ని కోట్ల రూపాయలు మైనార్టీ డబ్బులన్నీ వఫ్ డబ్బులన్నీ తినేస్తున్నారు. ఇదే జరుగుతోంది రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఏ శాఖలో కూడా నాయకుల పైన పట్టు లేదు, సరిగ్గా గుడ్ అడ్మినిస్ట్రేషన్ లేదు, బాధ్యత లేదు, ఎక్కడ కూడా రాష్ట్రం ఒక సువిక్షమైన పరిపాలన లేదు. ఇది జరుగుతూ ఉందంటే ఏదో డబ్బులు రావడం, అకౌంట్లో వేసేయడం, మళ్ళా చేతులు ఎత్తేసి గమ్మును కూర్చోవడం, ఇదే జరుగుతోంది. పనిచేసేవాడికి దొంగ చేసేసారు. ఏ మాత్రం ఏమి ప్రజల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం. ఉత్తమ మాటలకు మాత్రం ప్రభుత్వం ఏమాత్రం బడ్జెట్ లేదు. త్వరలో ఈరోజు భారతదేశంలో అత్యధిక అప్పు చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి సైనికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనార్టీలకు నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, మీరు 5 సంవత్సరాలు ఏమి అదేవిధంగా రాయచోటి బిడ్డలు చెప్తున్న 5 సంవత్సరాలు మీరు తెలుగుదేశం పాలన చేశారు, 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలన చేశారు, గత 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పరిపాలన చూశారు. మైనార్టీలకు ఈరోజు పెళ్ళిళ్ళ కోసం షాదీ ముబారక్ ఉందా, లే మైనార్టీ సంక్షేమం కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఉన్నాయా, లే మైనార్టీ నుంచి మైనార్టీల సంక్షేమం కోసం స్పెషల్ ప్యాకేజ్ ఏదైనా ఉందా, సబ్ప్లాన్లో ఎక్కడైనా మీ ఏరియా డెవలప్మెంట్కి కేటాయించిన డబ్బులు ఉన్నాయా, కేటాయించడం జరిగిందా, ఎక్కడా లేదు. అందుకోసం నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, ఈరోజు చాలా పెద్ద బాధ్యత ఉంది, ప్రజలు గ్రహించే అవసరం ఉంది, వాస్తవాలు కనుక్కునే అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి దేశానికి ఒకే ఒక్క పార్టీ, అది కాంగ్రెస్ పార్టీని. రేపు భారతదేశం ప్రపంచ దేశాల ముందు జీడిపి 15-20% చేరిపోవాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది.
2014 వరకు దాదాపు 9.5% జీడీపీకి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. మరలా 9.5% జీడీపీ రావాలంటే ఈ నరేంద్ర మోడీ పాలన పోయిన తర్వాత 15 సంవత్సరాలు అవసరం ఉంది. ఆ విధంగా మంచి పరిపాలన చేస్తే 10% జీడీపీకి రాగలుగుతాం. అంతేకాని ఎక్కడ కూడా కానీ దేశం సుభిక్షంగా లేదు. దేశ ఆస్తులన్నీ అమ్మేశారు, దేశానికి సర్వనాశనం చేశారు. సేల్ ఇండియా ప్రోగ్రాంలో ఉంది మన నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈరోజు ఎక్కడ కూడా సుభిక్షమైన పరిపాలన లేదు రాష్ట్రంలో, దేశంలో. నేను ఒక్కసారి మళ్ళా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని రాష్ట్రానికి దేశానికి దిశ దశ అని చెప్పి తప్పకుండా మీరందరూ ఇక్కడ ఉన్న మా నాయకులు మన్సూర్ అలీ గారు, దర్బార్ గారు, ఫారూక్ గారు, ఇక్కడ ఉన్న గోల్డ్ అల్లా బహేష్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజం రాయచోటికి ఆయనతో కలిసి నడవాలని, ఆయనతో కలిసి పనిచేయాలని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను.